నటి కరాటే కళ్యాణి పాపను పెంచుకోవడం వివాదాస్పదమైంది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మాయిని దత్తత తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు పాపకు సంబంధించిన వివరాలు సేకరించారు. నటి కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు చేశారు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు. ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి తనిఖీలు చేశారు. అమ్మాయిని అక్రమంగా దత్తత తీసుకున్నారని హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ రావడంతో సోదాలు నిర్వహించమన్నారు అధికారులు. శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు చిన్నారి గాయపడిందని చెప్పారు. ప్రజెంట్ అయితే తను లేదు, తను మార్నింగ్ వెళ్ళిపోయింది, తను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, తను వచ్చేవారికి డీటెయిల్స్ అయితే తెలియదు అనేసి చెప్తున్నారు సార్. అంతే, ఆ బాబు గురించి అయితే ఏం చెప్పట్లేదు సార్. కానీ జెన్యున్గా ఉంది, మా కర్ర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి 11 ఇయర్స్ బాబు గురించి. కానీ బేబీ మాత్రం మేము వేరే దగ్గర నుంచే తీసుకొచ్చాము, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. అతనికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, పెరిగి పెంచి పోషించలేక మాకు ఈ అబ్బాయి అమ్మాయిని ఇచ్చారు, 33 రోజుల పాపని ఇచ్చారు మాకు అనేసి చెప్తున్నారు సార్ వాళ్ళంతా. తనిఖీల సమయంలో కళ్యాణి ఇంట్లో లేరన్నారు కుటుంబ సభ్యులు. సంగారెడ్డి టెంపుల్కి పాపను తీసుకెళ్లిందని చెప్పారు. చిన్నారి దత్తత లీగల్గానే జరిగిందన్నారు కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి. శ్రీకాకుళం నుంచి చిన్నారిని తీసుకొచ్చామని చెప్పారు. తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కరాటే కళ్యాణి నా కూతురు, నా పేరు పడాలి విజయలక్ష్మి అండి. ఎవడో వెధవ అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడితే ఆయన ఆడపిల్లలు అశ్లీలంగా కనబడాలా? ఈ బుద్ధి ఉన్నది ఆ వెధవకి, చట్టబద్ధంగా తీసుకున్నామండి. మౌక్తిక అని పేరు పెట్టామండి. ఏం ఇన్లీగల్గా తీసుకోలేదండి అమ్మాయి. పేపర్ ఎవరు రాయించుకున్నట్టున్నారండి. నాకైతే వివరాలు, నేను మా బాబు దగ్గర ఉంటాను, పాప దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, వెళుతూ ఉంటాను. టార్గెట్ చేయాలని, నేను చంపేస్తానని ఏదేదో అతను. దత్తతపై విచారణ చేయడానికి వచ్చిన తమకు కరాటే కళ్యాణి కనిపించలేదన్నారు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు. రేపు తమ ముందుకు పాపను తీసుకురావాలని ఆదేశించామని చెప్పారు. దీనిపై సమాచారం ఇవ్వాలని కళ్యాణి తల్లి సోదరుడికి స్పష్టం చేశామని తెలిపారు.